గుంటూరు జిల్లా ఉండవల్లిలో పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్కే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే ఆర్కే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పురాతనమైనటువంటి భారతీయ చరిత్ర సంస్కృతిలో భాగమైనటువంటి యోగా ప్రక్రియ చాలా గొప్పదని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులలో అందరూ చాలా ఒత్తిడికి గురవుతున్నారని, ఇందుకు మానసికంగా శారీరకంగా యోగా చాలా ఉపయోగపడుతుందన్నారు. కరోనా ప్రబలుతున్న ప్రస్తుత ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని, అందరూ యోగాని అలవర్చుకొని మరింత ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ అటు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యుల చేత, ఇటు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ, అందులో ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 ప్రాంతాలని ఎన్నుకొని, అవి కూడా ప్రముఖ చారిత్రాత్మక ప్రాంతాలను ఎన్నుకొని, అనంతపురం, ఇక్కడ ఉండవల్లి, అదేవిధంగా వైజాగ్, 3 ప్రాంతాలని కూడా ఎన్నుకొని యోగా యొక్క ప్రాముఖ్యతని ప్రజలకి మరింత చేరువగా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఒక గొప్ప సందేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నా. అతి ప్రాచీన పురాతనమైనటువంటి భారతీయ చరిత్ర సంస్కృతిలో భాగమైనటువంటి యోగా అనే ప్రక్రియ ఎంత గొప్పది, దీనికి యోగాకి మానవ సమాజంలో ఒక మనిషి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మనిషి సుఖంగా సంతోషంగా జీవించటానికి ఎంతగా ఉపయోగపడుతుంది, వేలాది సంవత్సరాల క్రితమే మనకి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత భారతదేశానికి. అందరం అన్ని చోట్ల చెప్తూనే ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అని, కానీ ఎంతమంది మేము ఆచరిస్తూ ఉన్నాము అనే దాన్ని ప్రశ్నించుకుంటే, ప్రస్తుత కరోనా వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్క మనిషి కూడా స్వయంగా తెలుసుకున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ యోగా అనే దాన్ని ప్రతి మనిషి కూడా జీవితంలో చేయాల్సిందే, అలవర్చుకోవాల్సిందే. తద్వారా శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని చెప్పి మనందరం కూడా చదువుకున్నాం. అలాంటి మంచి మనుషులు, మంచి మనుషుల యొక్క మంచి ఆరోగ్యం అనేది సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి, ప్రపంచాభివృద్ధికి తోడ్పడుద్ది అని చెప్పి పురాతనమైనటువంటి వేలాది సంవత్సరాల క్రితమే